ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుందాం మన ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అనేది ఎంత శాతంలో ఉంది అవును ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏదో ఒకటి గొడవలు అవటం లేదంటే చిరాకు చికాకుగా ఉండటం చీటికి మాటికి ఇంట్లో చిన్న చిన్న విషయాలు కాడే గొడవ జరగటం మీరు చేసే ఏదో ఒక పనిలో ప్రతి ఒక్క పనిలో ఆటంకం అనేది రావటం అలాగే మీ ఇంట్లో ఎంతోమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇళ్ళన్నాక ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆ సమయంలో మన ఇల్లు ఎప్పటి నుంచి నెగటివిటీ అనే దానికి ఎక్కువగా అది డిపెండ్ అయిపోయింది అలాగే మన ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అవన్నీ మనకి ఎలా తెలిసేది సో ఈరోజు మనం ఈ వీడియోలో అవే తెలుసుకుందాం మన ఇంట్లో ఎంత నెగిటివిటీ అనేది ఉంది లేదా ఉందా లేదా అనేది కూడా మనం హ్యాపీగా తెలుసుకోవచ్చు సో దానికోసం ఏం చేయాలి ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి జ్ఞానం అనేది వస్తుంది ఇంకా దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మన ఇంట్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బట్ ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారో మనకి మంచి జ అనుకుని వస్తున్నారా లేదా చెడు అనుకొని వస్తున్నారా అనేది మనకి తెలియదు ఎందుకంటే ఎవరు కూడా ఫేస్ మీద రాసి ఉండదు అలాగే ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా వస్తారు బట్ వాళ్ళు కానీ మన గురించి ఏదైనా తప్పుగా అనుకుంటే వాళ్ళు మనసులోనే అనుకుంటారు సో వాళ్ళ ఉద్దేశం ఎలాంటిది మనకు తెలియదు కొంతమంది మన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక అలా కాకుండా ఇంట్లో కూడా మనకి తెలియని కొన్ని వస్తువులు ఉంటాయి వాటి నుంచి కూడా నెగటివిటీ వైబ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి దాని వల్లనే మనకి ఎన్నో ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక విషయం కాడ గొడవలు జరగటం మనకి ఊరు కూరకే బాగా తలనేది బాగా భారంగా ఉండటం లేదంటే తల నొప్పిగా ఉండటం ఏమి లేకపోయినా ఏం ఆలోచించకపోయినా కూడా తలనేది ఎప్పుడు చూసినా చాలా భారంగా ఉండటం ఇక మనకి ఎంతో చిరాకుగా చికాకుగా ఉండటం చిన్న పిల్లలు కూడా ఏదైనా మాట్లాడుతుంటే కూడా మనకి ఎంతో కోపం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ నెగిటివిటీ వైబ్స్ అనేవి ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో అటువంటివి జరుగుతాయి ఇక చూడండి చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము అప్పటికప్పుడు బాగానే ఉంటూ ఉంటూ ఉంటారు సడన్గా చిన్న చిన్న విషయాలు కాడ చాలా పెద్ద గొడవ అనేది జరిగిపోతూ ఉంటుంది సో అటువంటివి కూడా నెగిటివిటీ వైబ్స్కి సంబంధించిన లక్షణాలే అన్నమాట ఇక అలా కాకుండా మన ఇంట్లో ఏదో ఒకటి రిపేర్ అనేది రావటం అదేంటి అని అంటున్నారా అంతే కదా ఫ్రెండ్స్ ఒక వస్తువు పాడైపోతుంది అది మీరు కాస్త బాగా చేయించుకుంటున్నారు అని అనుకునే లోపు మరొక వస్తువు మరొక వస్తువు అంటే లక్ష్మి అనేది ఇంట్లో స్థిరంగా ఉండక ఊరికూరికే మీకు ఖర్చుల మీద ఖర్చులు అనేవి రావటం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎక్కువగా నెగటివిటీ వైబ్స్ అనేవి ఉండటంతో ఇవన్నీ జరుగుతాయి మన ఇంట్లో ఎక్కడ చూడండి మీరు కావాలంటే ఒక్కొక్క రూమ్ కోసం కూడా చూడవచ్చు బట్ నేను ఇక్కడ కంప్లీట్ ఇంటికిలో మనకి నెగటివిటీ వైబ్ అనేది ఎలా ఉందనేది టెస్ట్ చేసుకునేది ఎలా అనేది చెప్తున్నాను సో మీరు ఏం చేయాలంటే ఒక గాజు గాజు గ్లాస్ కానీ లేదంటే గాజు గిన్నె కానీ తీసుకోండి ఇక దాంట్లో వాటర్ అనేది పోసేయండి చాలా హాఫ్ కాదు అంటే పైనుంచి కాస్త వెల్త్గా ఉండేలాగా మొత్తం నింపేసేసి వాటర్ అనేది పెట్టండి ఇక ఆ వాటర్ని మీరు హౌస్లో ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో అక్కడికి తీసుకొచ్చేసి మీరు పెట్టేసేయండి ఇక పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ వాటర్ కదలటం అనేది ఆగిపోతుందో అంటే కంప్లీట్గా అది ప్లెయిన్గా అయిపోయి అస్సలు మూమెంట్ అనేది లేకుండా ఉంటుందో ఆ సమయంలో మీరు మీ చేతిలో ఒక ఏడు లవంగాలు తీసుకోండి లవంగాలు ఎక్కడి నుంచి కూడా విరిగినట్టుగా అలాగే మట్టి పట్టినట్టుగా ఉండకూడదు చాలా మంచిగా ఉండేవి లవంగాలు పూర్తిగా ఉన్న లవంగాలు తీసుకోండి మీ ఇల్లు కానీ చాలా పెద్దది అయితే మీరు లవంగాల సంఖ్యని పెంచుకోవచ్చు ఏడు లేదంటే తొమ్మిది లేదంటే పదకొండు ఆ విధంగా మీరు తీసుకోవచ్చు సో ఏడైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది మాక్సిమం సో మీరు ఏడు లవంగాల్ని తీసుకొని మీ అరి చేతిలో పెట్టుకోండి చూడండి అరి చేతిలో పెట్టుకున్నాక దాన్ని గుప్పిడిలాగా మాత్రం ముయ్యకండి మీరు అరిచే చేతిలో పెట్టుకొని ఇక మీరు మీ ఇంటి స్టార్టింగ్ భాగం నుంచి తీసుకొని ప్రతి ఒక్క గదిలోకి మీరు వెళ్తూ చేతిని నేరుగా ఎలా పెట్టుకొని మీరు అంటే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు మనం అరిచే ఎలా పెడతామో ఆ విధంగా అరిచేతిలో పెట్టుకొని స్ట్రేట్గా ప్రతి ఒక్క గదిలోకి వెళ్ళి ప్రతి ఒక్క మూల తిరిగేసేసి రావాలి అనేది అస్సలు ముయ్యకూడదు ఇక మీరు స్ట్రేట్గా పెట్టుకొని ప్రతి ఒక్క గదిలోకి ప్రతి ఒక్క మూలకి అంటే ఒక గదికి నాలుగు దిక్కులు ఉంటాయి సో నాలుగు కార్నర్లో తిరిగేసేసి ఆ రూమ్ అంతా తిరిగేసి మళ్ళీ ఇళ్ళంతా తిరిగిన తర్వాత ఇంటి బయట కాదండి ఇంటి లోపలలోనే తిరిగిన తర్వాత మీరు ఆ లవంగాల్ని తీసుకొచ్చి ఆ వాటర్ ఏదైతే మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్లో పెట్టారో దాంట్లో వేసేయండి ఆ వేసినప్పుడు మీరు చూస్తారు కదా మీరు వేసిన లవంగాలు కొన్ని పడుకున్నట్టుగా ఉంటాయి కొన్ని లాప్లోకి తేలుతున్నట్టుగా నిలబడిపోయి ఉంటాయి పడుకొని ఉన్నాయి అని అంటే మాత్రం అంటే ఫ్లాట్గా పడుకొని ఉన్నాయి అని అంటే మాత్రం మీ ఇంట్లో పాజిటివిటీ వైబ్స్ ఉన్నట్టే కానీ దాంట్లో మీరు వేసిన ఏడు లవంగాల్లో ఐదు లవంగాలు నాలుగు లవంగాలు అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న లవంగాలు కానీ నిలబడినట్టుగా అంటే పువ్వు ఏదైతే ఉంటుందో అది పైకి కాడ కింద నేలలోకి వచ్చి నిలబడినట్టుగా ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా నెగటివిటీ వైబ్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అర్థం సో దానికి పరిష్కారం అనేది మీరు చూసుకొని చేయించుకోవాలి సో ఈ లవంగాలు ఎన్నైతే నుంచోనున్నాయో అంత ఎక్కువగా నెగటివిటీ వైబ్స్ ఉన్నట్టు అన్నిటికీ అన్నీ పడుకున్నట్టుగా ఉన్నాయి అంటే మీ ఇంట్లో పాజిటివిటీ ఉంది నెగిటివిటీ లేదని చెప్పి సో ఈ విధంగా ఒక సింపుల్ హోమ్ రెమెడీతో మీరు టెస్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎంత నెగిటివిటీ అనేది ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో ఎంత ఎంతవ్యతి పాజిటివిటీ ఉందా ఎంత నెగిటివిటీ ఉందా సో ఉంటే దానికి పరిష్కారం చూసుకుంటూ మీరు దీన్ని మీరు క్లియర్గా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ వైబ్స్ని పోగొట్టడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ చూసా కదా మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్